సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిర్దొడ్డి మండలంలో గ్రామాలైన అక్బర్పేట బూంపల్లి మిర్దొడ్డి మండలం నుండి వేరుపడి నూతన మండలంగా ఏర్పాటు చేసిన క్రమంలో ఈ రోజు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు మంత్రి హరీష్ రావు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలు కలిసి కొత్తగా ఏర్పాటైన అక్బర్పేట బూంపల్లి మండలం తహసీల్దార్ కార్యాలయం ఇతర కార్యాలయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో సిద్దిపేట జెడ్పీ చైర్మన్ పర్సన్ రోజా శర్మ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఎమ్మెల్సీ షారుఖ్ హుస్సేన్ గజ్వేల్ ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి ఇంకా ఇతర టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఢిల్లీలో మా ప్రభుత్వం ఉన్నది, గల్లీలో టీఆర్ఎస్ ఉన్నది, గల్లీలో నుంచి రాకపోయినా ఢిల్లీ నుంచి తీసుకొస్తా, అది చూపిస్తా, ఇది చూపిస్తా, పొలాలు కట్టిస్తా, రోడ్లు చేపిస్తా, రకరకాల వాగ్దానాలు చేసేటు. కానీ ఇప్పుడే ఇంటర్ మాట్లాడినటువంటి నా చెల్లె ఏ పని చేసేటు అని అడుగుతా ఉన్నాను, ఒక పని చేసి చూపించినా అని అడుగుతా ఉన్నాను. గతంలో ఆయన గల్లీలో తెలియదు, ఇవాళ గల్లీలో తిరుగుతలేరు, ఇవాళ ఊర్లో పట్టి వచ్చలేదు, టీవీలో పులి అయ్యిండు, పేపర్లో పులి అయ్యిండు, గల్లీలో పిల్లి అయ్యి కనబడతా ఉన్నాడు, ఇలా గల్లీలో వస్తలేడు, ఊర్లో పట్టి వస్తలేడు. ఎందుకంటే ఇదే ప్రజలు అంటారు, ఇదని ఇస్తారు అని చెప్పి ఏమైనా వాగ్దానం చేసినావు, ఆ వాగ్దానం ఏమైనా అడుగుతా ఉన్నాను. నేను ఇవాళ నేను కొంచెం ఇలాగే కూడా హరిశ్రామానికి అప్లికేట్ చేస్తా ఉన్నాను. ఇలా రాయపాల మండలం రాని, లేకపోతే అక్బర్పే భూపల్లి మండలం రాని, అది కేవలం కూర్చొని రాపియాలని చెప్పి నేను అన్నాను. నేను నేను కానీ లేకపోతే తోలిపేట రామ్మీ గారు అని గారు కూడా ఉంటే, సీఎం గారు అంటే హరీశ్రావు గారు మెల్లగా ఇంకా ఇషారా ఇస్తే మనం అడిగితే హరీశ్రావు గారు ప్రెషర్ చేస్తే ఇవాళ రెండు మండలాలు వచ్చినాయి. కొత్త మండలాలు నిజంగా కూడా ఇలా దుబ్బాక అభివృద్ధి చెందుతుందంటే హరీశ్రావు గారు మాట్లాడు, తక్కువ మాట్లాడు, రాజు ఎక్కువ రాదు. పెద్ద వృక్షంగా ఎదిగి పెద్ద పెద్ద మండలాగా మన కేసీఆర్ గారు ఒక ఆ చెట్టుకు ఒక కాండంలాగా అయినట్టయితే మన పెద్ద పెద్ద మండలైనటువంటి వాటికి మరి హరిశంకటువంటి వాళ్ళు ఆ చెట్టుకు బలమైన ప్రోత్సాహాన్ని ఇస్తుంటూ మరియు చిన్న చిన్న మండలి రకరకాల మండలితోని మన కార్యకర్తలు మన ప్రజాప్రతినిధులు అందరూ కూడా దాంట్లో ఆ చెట్టులో భాగమయ్యి ఆ చెట్టుకు చెట్టు నిలబడడానికి లక్షలాది వేలు ఉంటాయి. పెద్ద చెట్టుకు లక్షలాది వేలు ఉంటే తప్ప అంత పెద్ద చెట్టు ఉండడానికి ఆస్కారం ఉండదు. ఆ చెట్టు ఉండడానికి మన టీఆర్ఎస్ పార్టీ దాదాపు 70 లక్షల మంది కార్యకర్తలే ఆ చెట్టు వేలయ్యి ఆ చెట్టును కాపాడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ చెట్టు తర్వాత చెప్పి కాపులతో పచ్చడి ఆకులతోటి కాయలు పళ్ళతోటి కూడా మన తెలంగాణ ప్రజలకు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు సంక్షేమ అభివృద్ధి పథకాల ద్వారా మన ఆ చెట్టు యొక్క ఫలాలను అందిస్తా ఉంది. దానికి అన్నిటి కూడా కారణం మీ అందరూ లక్షలాది మంది కార్యకర్తలే చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా 8.5 సంవత్సరాల నుంచి మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతూ దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా మన దేశం మన రాష్ట్రం ముందుకు వస్తున్నటువంటి తరుణంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పథకాలు లేవు. ఎవరెవరో బీజేపీ వాళ్ళు రకరకాల వివిధ రాజకీయ పార్టీలు వచ్చి మీరు మా వేరే మీ రాష్ట్రంలో యుఎస్ను అందజేస్తున్నాం అంటే వేరే పక్క రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో కూడా ఈ రకమైన పథకాలు లేవు. ఎందుకనంటే ప్రజలకు ఏది అవసరమో, ప్రజలు దేనికోసం ఎదురు చూస్తున్నారో, ప్రజలకు ఏది కావాలనో అర్థం చేసుకునేటువంటి నాయకులు మన కేసీఆర్ గారు ఏకైక నాయకులు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. అందుకే ఇక్కడ ప్రజలకు ఏది అవసరమో ఆరోగ్యమైన పథకాలను అమలు చేస్తా ఉన్నారు. రకరకాల ఈ స్కీములు దేశంలో ఏ రాష్ట్రంలో ఉండవు, 19 రాష్ట్రాలలో బీజేపీ ఉంటే ఏ రాష్ట్రంలో కూడా ఎదుర్కోవాలంటే వారి గురించి ఎవరు ఆలోచించే శక్తి లేదు. కొంతమంది ఏదో గాలిపడి మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళ సొంత జీవితంగా చేస్తున్నారా, వాళ్ళ సొంత డబ్బులు ప్రజల సొమ్మైనా కూడా
ఇది తెలంగాణ రైతు పట్ల మనకు ఉన్న ప్రేమ. ఇంకొకటి మాట్లాడతాడు, కాళేశ్వరం కాదు ఇక్కడ ఏం లాభం లేదు. ఎవరైనా కూడేది వాళ్ళ మీద ఇరవై కడగాలి చెప్పండి, లాభం ఉందా లేదు అనేది కలవాలి, లాభం లేదు అనేది కలవాలి. అవునా కాదా? కూడేది వాళ్ళు పోయిన కాలం కేరి శ్రీరామరావు కేరి ఆరు దాకా ఆరు నెలల శక్రాములు భర్తలు దుక్కి దుక్కి బాగా పెట్టి పట్టినా మరి ఇదే ఇదే మీ ఎమ్మెల్యే రఘునందనే భూమి దాడు నువ్వు ఢిల్లీలో మాట్లాడితే కాళేశ్వరం ఉంటే నీళ్ళు కాలే ఇవ్వడం బాగా వాడిని తెచ్చి కూడేది బాగా నిలబెట్టి నీళ్ళు చూపించాను దుఃఖం అర్థమైంది. కాళేశ్వరం లాభం ఉందా లేదా? కాలే కూడేది బాగుతో మా బోర్లు ఒక్కొక్కటి గతం దూరం కొడుతుంది కొట్టలు ఇవాళ పెట్టే యాసకి పంట అంటే సగం బీడి భూమిలే ఉంటుంది. రెండు ఎకరాలు ఉంటే ఎకరమే నాటేసుకుంటుంది. నీళ్ళు ఉంటాయో ఉన్నాయో కరెంట్ ఉంటుందో ఉంటుందో ఇప్పుడు రెండు ఎకరాలతో బాబా రెండు ఎకరాలు నాటేసుకుంటుంది. నీళ్లు పక్క, కరెంటు పక్క, రైతు పంట పక్క, పండిన పట్టు కొనేది పక్క అని తెలంగాణ రైతు కేసీఆర్ చేసింది. ఇది కేసీఆర్ ప్రభుత్వం చేసింది. కాబట్టి దూరం అంటే పోయిన యాసంగా ఏమందరూ బీజేపీలు ఓ గిన్ని పట్ట గిన్నెగడ పట్ట నేను ఎడగొట్టం గోడవల్ల జాగలేదు మేము కొనం అన్ని నూకలైతే యాసంగి పట్టని నూకలైతే మీ తెలంగాణ జనానికి నూకలు ముక్కు నేర్పండి అని బీజేపీ మనవాడ నూకలు నూకాలి ఊపిరి కేసీఆర్ అయ్యాను ఢిల్లీలో నేను కొట్టే కొంటో కనపడే కొంటే నేను కొట్టా అక్కడ బట్టు కొట్టడు వారం లోపల పైసలు ఇచ్చింది మన కలిసి వాడకాల కొంత లేదు మనం పోయిన యాసంగిలో ఉన్నాం ఇప్పుడు వాడకాల ఎంత తిప్పలుగా సంచులు ఇచ్చినా బట్టు కొంటాం వారం లోపల మన ఇతర కొంతలో పైసలు పడుతున్నాయి. బీజేపీ బట్టు కూడా శాతం అయితే లేదు నా దగ్గర పైసలు లేవు నా గోడౌన్ జాగలేదు ఈ నూకలే బియ్యం నాకుంటున్నట్టు ఊపిరి నాకేసా నా రైతుకు కరెంట్ ఇచ్చినా నా రైతుకు నీళ్ళు ఇచ్చినా నా రైతుకు కాళేశ్వరం తెచ్చినా నా రైతుకు చెరువులు బాగా చేసినా నా చెరువు నా రైతుకు రైతు బండి ఇచ్చినా నా రైతు పండించిన వడ్లు కొంటా వారం లోపల డబ్బులు ఇస్తాను ఇచ్చి చూపించి బీజేపీ సత కాలే కానీ మన కేసీఆర్ ఉన్నాడు. మీడియాలో వార్త చెప్పాలి ఇవాళనే మహారాష్ట్ర మీరేమైనా మాట్లాడితే డబుల్ ఇచ్చారు డబుల్ ఇచ్చారు బీజేపీ కదా ఢిల్లీలో బీజేపీ మహారాష్ట్రలో బీజేపీ. ఇవాళ మహారాష్ట్ర మన ధర్మాబాద్ తాలూకా బిలోలీ తాలూకా ఉంటుంది మన భారతీయ భాష నాటు ఉంటుంది ధర్మాబాద్ తాలూకా బిలోలీ తాలూకా నుంచి 25 మంది సర్పంచులు మహారాష్ట్ర ప్రజలు భాషలకు వచ్చి మన మంత్రి గారిని కలిసి మా ఊళ్ళన్ని తెలంగాణ కలుపుకోవాలి. మీ దగ్గర ఎంత మంచిగా సౌలభ్యం ఉందని మీ కేసీఆర్ 2000 పింఛను ఇస్తున్నాడు. మీ కేసీఆర్ ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడు. మీ కేసీఆర్ మాకు రైతు బంధు ఎకరానికి 10,000 ఇస్తున్నాడు. బోర్ బాయ్ ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడు. 10 కిలోల బియ్యం ఇస్తున్నాడు. ఇది మీ తెలంగాణ అన్ని మంచిగున్నాయి. రోడ్లు మంచుకున్నాయి, అన్ని సౌలభ్యం బాగున్నాయి. మా మహారాష్ట్రలో ఈ డబ్ల్యూటీఎల్ గవర్నమెంట్ లో రోడ్లు లేవు, మంచినీళ్ళు లేవు, కరెంటు లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, కేసీఆర్ కిట్ లేదు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. మీ తెలంగాణ అన్ని ఉన్నాయి. మా 25 మీ తెలంగాణలో కలుపుకోవడం మా మంత్రి గారికి దరఖాస్తు ఇచ్చారు. మరి బీజేపీ సర్కార్ మంచిగుంటే మరి మనం ఎదుర్కొంటాడు. ధర్మాబాద్ తాలూకా బిలోలి తాలూకా కలిగి 25 మంది వచ్చి దరఖాస్తు తీసుకుని ఇది మన తెలంగాణ గొప్పతనం. అంటే మనది మనకి ఒక్కొక్కసారి తెలియకపోవచ్చు, పక్క పొరుగుడికి అర్థమైంది. దోషం అంటుంది కదా, కరెంటు లేక, నీళ్లు లేక, రైతు బంధు లేక, కళ్యాణ లక్ష్మి లేక, కేసీఆర్ కిట్ లేక, పక్క పొంట ఉంది దోషం అంటుంది. తెలంగాణని చూసి మమ్మల్ని కూడా కలుపుకోటి సార్లు మేము బతుకుతాము అని మన దగ్గరకు వచ్చింది. ఓ అది మన కేసీఆర్ గొప్పతనం, అది మన టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క పరిణామం అని చెప్పుకుని మనం చేస్తాం. ఇవాళ రోజు చాలా ముఖ్యమైన రోజు, నవంబర్ 30 అంటే మీకు ఆగుతుందో లేదో. 2009 నవంబర్ 29 నాడు తెలంగాణ కోసం మన కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన దినం. అవునా కదా? కాకుండా మనందరం గుర్తాం, నవంబర్
కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని మన నాయకుడు బయలుదేరారు. అయితే నా శవయాత్ర లేకుంటే తెలంగాణ జైతే యాత్ర నేను వెళ్తున్నాను చెప్పింది చెప్పలేదు మన కేసీఆర్. చాలా మంది భయపడ్డారు, కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఢిల్లీలో ఉండోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇస్తారో ఇదేదో ఈ బక్క ప్రాణం ఎట్లా అని అందరూ బాధపడ్డారు. కానీ కేసీఆర్ మాత్రం గట్టిగా ఉన్నారు.